జగన్ బెయిల్ రద్దు చేయాలన్నటువంటి పిటిషన్ ఆరంభంలోనే మనం ప్రస్తావించుకున్నాం, అప్పటి నుండి కూడా పరిణామాలకు సంబంధించి. వాస్తవంగా అయితే కనుక మ్యాజిస్ట్రేట్ కోర్టులు అట్లాంటివి తీసుకోకూడదు. ఎందుకు అంటే బెయిల్ రద్దుకి సంబంధించి సిబిఐ వేస్తే తీసుకోవచ్చు. సిబిఐ గతంలో వేసినప్పుడు వాళ్ళు చూపించిన కారణం, పేపర్లో సాక్షి పేపర్లో వచ్చిన ఒక ఇంటర్వ్యూ, దాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అంటే అది తోసుకొచ్చింది ఒక ఇంటర్వ్యూకి ఇదేంటి అన్నటువంటిది, తద్వారా అక్కడతో అయిపోయింది. 2020లో జరిగినటువంటి ప్రక్రియ అది తప్పించి మళ్ళీ ఇష్యూ అయితే ఏం లేదు. అంటే సిబిఐ అడగచ్చు, మేము విచారిస్తున్నాం, మా దగ్గర ఉన్నటువంటి సాక్షులని ప్రభావితం చేయబోతున్నారు. అలాగే సాక్షులు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇదిగో నన్ను బెదిరిస్తున్నారు, దాని ఆధారంగా బెయిల్ రద్దుకి సంబంధించినటువంటి గతంలో ఉన్నాయి. అసలు కేసుతో సంబంధం లేని మూడవ వ్యక్తి రఘురామకృష్ణరాజు, అది కూడా జగన్ మీద తీవ్ర ద్వేషంతో ఉన్నటువంటి అదే పార్టీకి సంబంధించి గెలిచి బయటకు వచ్చి లేదా ఆ పార్టీలోనే ఉంటూ రెబల్గా మారిన రఘురామకృష్ణరాజు పిటిషన్ తీసుకోకూడదు. అయితే వాళ్ళ లాయర్లు గట్టిగా వినిపించిన వాదన, ఓకే మీరు రిజెక్ట్ చేసేటట్టు ముందు అసలు మా వాదన వినండి అంటే ఆ వే ఆఫ్ ఆర్గ్యుమెంట్కి బేస్ చేసుకుని విన్నారు. ఆ విన్న తర్వాత నోటీసు ముఖ్యమంత్రికి వీళ్ళందరికి, యాక్చువల్గా విన్నప్పుడన్నా ఆగాలి కానీ అందులో వాళ్ళ ఆన్సర్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే కొట్టివేస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్తానని ఈయన పదే పదే హెచ్చరికలు చేస్తూ వచ్చారు. ఓ పక్కన కోర్టులో వేసిన తర్వాత ప్రభావితం చేయకూడదు న్యాయ వ్యవస్థని పదే పదే ఉపన్యాసాలు ఇచ్చి ఆయన కింద మ్యాజిస్ట్రేట్ కోర్టుల మీద ప్రభావం చూపెట్టేటువంటి ప్రయత్నం చాలా సీరియస్గా చేశారు. వాటి ఇంపాక్ట్ కారణంగా మొత్తం మీద నోటీసులు అటు సిబిఐకి వీళ్ళందరికీ, ఆ నోటీసులకి ఆన్సరు అయిపోయింది. ఆ తర్వాత కేసు తీర్పు వచ్చే టైంలో మళ్ళీ దీన్ని సాగతీయడం కోసం విజయసాయిరెడ్డి మీద తీసుకొచ్చారు, మళ్ళీ దానికి కొన్ని రోజుల పాటు ఇలాగ మొత్తం సాగింది. ఓవరాల్గా కోర్టు కొట్టేసింది కింద. వాస్తవంగా అక్కడే అసలు తీసుకోకూడదు తీసుకోవడం అయింది, అది ఈ ఆర్గ్యుమెంట్స్ బేసిస్ మీద తర్వాత కొట్టేశారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకి వెళ్ళారు. తెలంగాణ హైకోర్టు అసలు క్వశ్చన్ డైరెక్ట్ చేసింది, అసలు నువ్వెవరు, నీకున్న వ్యక్తిగత కక్షతో నువ్వు రాజకీయాలకు ఎట్లా వాడుకుంటావు కోర్టు అని. రేపు కొట్టేస్తే సుప్రీంకోర్టుకి కూడా వెళ్తారా, వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఆయన ఉద్దేశం కోర్టులలో ఈ వాదనల మీదన ఈయన వాదనలతో బెయిల్ రద్దు చేసేస్తారని కాదు. మొన్న అంతకుముందు గతంలోనే ప్రస్తావించారు. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ ఏమడుగుతున్నారు, ఎందుకు నువ్వు అటెండ్ కావట్లేదు అని విజయసాయిరెడ్డి అడుగుతున్నారు. జగన్ కూడా మొన్న సీరియస్ అయ్యారు, ఎందుకు అదే కావాల్సిన. ఇందులో ఏమని చెప్తారు వాళ్ళు, మామూలుగా కోర్టు నిబంధనల ప్రకారం అయితే బెయిల్ తీసుకున్న వ్యక్తులు కంటిన్యూగా విచారణకు హాజరు కావాలి కదా, అలా హాజరు కావట్లేదు అంటే కోర్టుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని గుర్తు చేయడం, అలాంటి లూప్ హోల్స్ని రైట్ చేయడం, అది పై కోర్టులలో కూడా దానికి సంబంధించినటువంటి అంటే కింద కోర్టులో ఇప్పుడు అందుకనే ఎందుకు రావట్లేదు, ప్రతిసారి ఎందుకు ఎగ్జంప్షన్ అనేటువంటి పాయింట్కి వచ్చింది. అంటే ఈయన కేసు కొట్టేస్తారని తెలుసు, ఉద్దేశం అది. అలాగే హైకోర్టుకి వెళ్ళిన ఉద్దేశం కూడా అది. హైకోర్టు గైడ్లైన్స్ ఇవ్వమని అడుగుతారు, వాళ్ళకి ఎట్లా చేయండి, మరి అప్పుడు కోర్టు ఏం చేస్తో చూడాల్సి ఉంది. మూడవది ఇక్కడ కూడా సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టులో అయితే నన్ను కొట్టారని అప్పుడు సుప్రీంకోర్టులో తన కొట్టారన్నటువంటి పాయింట్కి తీర్పు ఇచ్చింది కాబట్టి దాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ ఇదిగో కింద మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఎట్లా జరుగుతోంది, ఇన్నిసార్లు దాదాపు 100 సార్లు అటెండ్ కాకుండా ఎగ్జామ్స్ తీసుకున్నారు, ఎట్లాగా అట్లా తీసుకుంటున్నారో, ప్రభావితం జరుగుతుందని చెప్పండి అని అంటే కనుక అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేస్తున్నా ఈ ముక్క చెప్తుంది మ్యాజిస్ట్రేట్ కోర్టు ఎందుకు అని అడిగింది అనుకోండి, అప్పుడు ఏముంటుంది లోకల్ కోర్టులోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఇక రేపు ఎగ్జామ్షన్ ఇవ్వడానికి కనకాడతారు. ఈలోపు కనుక తెలంగాణ హైకోర్టు నాన్ అపీరెన్స్ పిటిషన్ క్లియర్ చేసేస్తే ఇక దాంట్లో ఏముండదు, లేకపోతే అక్కడ దాకా అక్కడ మెయిన్ తనని రోజు కోర్టు చుట్టూ అన్న తిప్పాలి లేదా బెయిల్ రద్దు అని చేయాలి, తద్వారా తన కక్ష తీర్చుకోవాలా, ప్లస్ తెలుగుదేశం పార్టీ విజయానికి వైసీపీకి జగన్ని దెబ్బ కొట్టడానికి ఒక ఎత్తుగడ, రాజకీయ ఎత్తుగడలో భాగంగా తను చేస్తున్నటువంటి ప్రయత్నం, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా చూడాలి.